మాకు కూడా మర్యాద అనేది కావాలి సార్, మేము కూడా ఒక పని చేస్తాము. మాకు అడుగుతాననే సార్, మమ్మల్ని చీప్గా తీసి పడదెక్కుతారు. ఇప్పుడు మేము వాష్రూమ్కి పోవాలి సార్, మేము లేడీస్ సార్, మేము జెంట్స్ కాదు కదా. ఏదో వాటి పాట ఇటు పోవడానికి మేము లేడీస్, మేము వాష్రూమ్కి పోవాలంటే మాకు సరిపోయిన వాష్రూమ్ లేదు. ఒకరి భయం స్టీకర్, మేము పబ్లిక్ వాష్రూమ్, ఇప్పుడు ఉన్న వాష్రూమ్లోకి మేము పోయినా డోర్ తీసుకొస్తారు. డోర్ తీసుకొస్తే సంగతి అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నోరు వైపు చెప్పడానికి ఎవరో అట్లా చూసేది ఎవరు తీసుకొస్తారు, డోర్ తీసుకొస్తారు. ఎందుకు చారీ సారా? చారీ అంటే ఏంది అనే పోస్ట్ హెల్త్ ఇన్స్పెక్టరా? ఇక్కడికి వచ్చినాక హెల్త్ బాగాలేదు, నాకు ఇంటి కాదు, ఇక్కడికి వచ్చినాక లేదు. నేను పోయి చూపించుకుంటే అమ్మాయి ఇట్రా అంటే ఒక పద్ధతి. అరే సరే పిలుచుని సార్ అంతా ఇక్కడ మీద పెళ్ళాలమ్మా, లేకపోతే ఉంచుకున్నామా? మేము కూడా మనుషులమే కదా, వాళ్ళ వల్ల కూడా ఉన్నారు కదా ఆడళ్ళు, వాళ్ళకి ఇచ్చే మర్యాద మాకు కూడా ఇవ్వాలి కదా. ఏ ఇట్లా అది రాసుకోవడానికి వస్తారు ఇద్దరు వైట్ షర్ట్ వేసుకొని, వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు సార్? ఏ ఇట్లా అవిది అయితే గ్లవ్ వేసుకో అయితే ఏ ఇట్లా అంటే ఏమన్నా సార్? అయ్యి వాళ్ళ వాళ్ళు వేసుకుంటారు చెత్త, ఏ చెత్త ఏ డ్రెస్లు వేసుకోవాలని చూసుకోవాల్సింది. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరికి ఎట్లా ఇవ్వాలన్నది ఎక్స్ప్లెయిన్ చేయకుండా నువ్వు ఎట్లా వేసినావు ఇక్కడ తీ. ఏ ఇట్లా అని పిలుస్తాయి, ఏ అంటే ఎవరిని పిలుస్తున్నారు వాళ్ళు? వాళ్ళు చెప్పిన కాదు మీ డిమాండ్ సర్వసాగి చేస్తా ఉన్నాము ఇక్కడ, సర్వసాగి చేస్తాం. కానీ మాకు ఒక పేరు అనేది ఉంది కదా, మా పేర్లు మాత్రమే కాబట్టి ఆయమ్మ ఇట్రా అసలు ఎట్లా మాట్లాడితేనే బరువు తీస్తారు మా జీతం. ఒకరికి ఏమో ఆబ్సెంట్ ఉంటే తీసేస్తారు మేము కాదన్నట్లే, కానీ ఆబ్సెంట్ లేకున్నా రెగ్యులర్ గా చేసిన అంతే. ఒకళ్ళకి 11,000 ఒకళ్ళకి 12,000 మా జీతాలు వేస్తారు. ఒకళ్ళ బాధ వచ్చి మాకు పోతాము, బాధ వచ్చి అలా ఆబ్సెంట్ నూట పక్క రాలేరా ఎవరికి, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి చెప్పేసి వెళ్తాం సార్ మేము. దానికి ఆబ్సెంట్ పడతాయి, దానికి జీతాలు కట్ అవుతాయి, మాకు వచ్చేదే 10,000.